మేము కేంద్రాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. సంవత్సరానికి ఎఫ్సిఐ తీసుకునే ధాన్యం టార్గెట్ ఇమని మేము అడిగినాం. అది దయచేసి మహాప్రభు మూడు రెండు మూడు రోజుల లోపల ఇవ్వండి. వీ వాంట్ ఆన్సర్. మేము పెండింగ్ పెట్టి కూర్చున్నామంటే కుదరదు. అది డిమాండ్ చేయడానికి తెలంగాణ రైతుల పక్షాన ఎల్లుండి మొత్తం రాష్ట్ర కేబినెట్, రాష్ట్ర శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మొత్తం పార్లమెంట్ సభ్యులు, మా జడ్పీ చైర్మన్లు, అదేవిధంగా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్లు, డిసిఎంఎస్ చైర్మన్లు, మా రైతు బంధు సమితిల జిల్లా అధ్యక్షులు అందరం కలిసి 18th నాడు ఇక్కడ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. మిమ్మల్ని వదిలిపెడతామని అనుకోవద్దు. మీరు రాష్ట్ర రైతాంగం ప్రజల యొక్క రైతులు కాపాడడానికి మొత్తం రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలందరం, ఎమ్మెల్సీలందరం, ఎంపీలందరం ప్రజల గొంతుకగా, తెలంగాణ రాష్ట్ర రైతుల గొంతుకగా మిమ్మల్ని ప్రశ్నించబోతా ఉన్నాం. నేను రేపు పొద్దున్నే మధ్యాహ్నం లోపు ప్రధానమంత్రి గారికి, ఆహార శాఖ మంత్రి గారికి లెటర్ కూడా పంపిస్తాను. కేంద్రం పాలసీ స్పష్టంగా చెప్పండి. మీరు ఎందుకంటే మీరు కూడా చెప్పడం, మీ పార్టీ అధ్యక్షుడు కూడా చెప్పడం, ప్రజలను కన్ఫ్యూజన్కి గురి చేయడం, రేపు రైతులు పంట వేసిన తర్వాత వాళ్ళు మునగవద్దు. దానికోసం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము చాలా కష్టపడి ఆగమైపోయిన తెలంగాణ రైతు బతుకులను ఒక ధీమా స్థాయికి తెచ్చినాం, పంటలు పండే స్థాయికి తెచ్చినాం, అద్భుతంగా వాళ్ళని కాపాడుకుంటున్నాం, ధాన్యం కొనుగోలు చేసినాం. కరోనా టైంలో ఇండియాలో ఏ స్టేట్ కూడా కొనలే ఆ పద్ధతిలో టోటల్ ధాన్యాన్ని కొన్నాం. డబ్బులు కూడా వితిన్ డేస్, 2-4 డేస్లో డబ్బులు ఇచ్చినాం. నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా మా తెలంగాణ రైతు సోదరులకు, ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళీ రైతు బంధు డబ్బులు కూడా టంచన్గా ఇస్తాము, గతంలో ఎట్లిచ్చినామో అట్లా ఇస్తాము. మాకైతే నమ్మకం లేదు, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ పంట వేసి మునిగిపోవద్దు, ప్రత్యామ్నాయమే ఆలోచించండి. అది పనికొచ్చేటట్టు కనపడతలేదు. ఈ పిచ్చోళ్ళ మాటలు నమ్మి మనం వేసి రేపు మునిగితే ఇబ్బంది వస్తుంది. మేము ఖచ్చితంగా 18 నాడు ధర్నా చేసి కేంద్రాన్ని డిమాండ్ చేసి యావత్తు రాష్ట్రం శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు అందరం కలిసి ముక్తకంఠంతో కేంద్రాన్ని డిమాండ్ చేస్తాం. అప్పుడు కూడా మేము ఉల్కం పల్కం అంటే అది కేంద్రం వైఖరి ఏందో, ఎంత ప్రజాస్వామ్య గొప్పోళ్ళ వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని ఎంత గౌరవిస్తారో, ఏ విధంగా ఉంటుందో ప్రజలే తెలుసుకుంటారు. ప్రజలకు తెలిసిపోతుంది మంచి చెడ్డ రెండు. దాని తర్వాత 18th తర్వాత 2 రోజులు వెయిట్ చేస్తాం. దాని తర్వాత స్పష్టమైన ప్రకటన చేస్తాం, ఏ పంట వేసుకోవాలి, ఏ పంట వేసుకోవద్దు. ఈ దుర్మార్గులను నమ్మి బయట కంటిన్యూ చేస్తాం, వాళ్ళు వదిలిపెట్టం. పాలసీ స్పష్టం వచ్చేదాకా రేపు పార్లమెంట్లో వెంటాడతాం, అన్ని చోట్ల వెంటాడతాం, ఇక్కడ కూడా వెంటాడుతూనే ఉంటాం. మా ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూనే ఉంటాం, మా టార్గెట్ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూనే ఉంటాం. 18th తర్వాత కూడా ఇంటికాడ పండుకోం, 18th తర్వాత కూడా ఫైట్ కంటిన్యూస్. కానీ పంటలు వేసి మా రైతులు నష్టపోవద్దు కాబట్టి వాళ్ళకు నిజానిజాలు, వాస్తవాలు. 18 తర్వాత ఇప్పుడు ఈ లోపల సెంటర్ రియాక్ట్ అవుతుందా కాదా, మరి వాళ్ళు ఎట్లా ఉంటారు చూద్దాం. కాబట్టి 18th నాడు అందరం కూడా కలిసి డిమాండ్ చేస్తాం. ఆ తర్వాత మా వైఖరిని స్పష్టంగా వెల్లడిస్తాం. ఇందిరా పార్క్లో సెటిల్డ్ ఉంది కాబట్టి అక్కడనే అందరు చేస్తారు కాబట్టి మేము కూడా అక్కడనే చేస్తాం. ఇందిరా పార్క్లో ధర్నా 11 గంటల నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు 2-3 గంటల పాటు చేస్తాం. ఆ తర్వాత అందరు వెళ్ళి నేరుగా రాజ్భవన్లో గవర్నర్కి మెమరాండం కూడా ఇస్తాం. ఇప్పుడే చెప్పమంటావా, కొద్ది అంత సస్పెన్స్ ఉండను కదా. 11-2 సార్, 11-2 11 గంటల నుంచి 2 గంటల వరకు ధర్నా చేస్తాం. 2 గంటలకు పోయి రాజ్భవన్లో పోయి మెమరాండం ఇస్తాం కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్ ద్వారా పంపిస్తాం, రేపు లెటర్ పంపిస్తాం. ఆ తర్వాత కూడా ఉలుకు పలుకు లేకపోతే ఈ బీజేపీని వెంటాడతాం, వేటాడతాం. రాష్ట్రానికి నీతి ఉంటుందా, ఏ వేదిక మీద వెంటాడనో ఆ వేదిక మీద వెంటాడుతూనే ఉంటాం ఖచ్చితంగా. ఈ అడ్డగోలు మాటలు, అరాకిరి మాటలు, కొనుగోలు కేంద్రాల కాడ డ్రామాలు వీటితో తప్పించుకుంటాం అనుకుంటే తప్పించుకోలేరు. టీఆర్ఎస్ మిమ్మల్ని వేటాడడం ప్రారంభించింది. మేము ఉద్యమకారులము, భయంకరమైన ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించినము. రాష్ట్ర రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి ఎంతకైనా తెగిస్తాము. వెనుకకు పోయే ప్రశ్న ఉత్పన్నమే కాదు. ఖచ్చితంగా ఏదేమైనా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర రైతాంగాన్ని వాళ్ళని కాపాడుకుంటాము. మేము కోరేదల్లా మా రైతులు బాగుండాలి, వాళ్ళ జేబులకు డబ్బులు రావాలి,
వాళ్ళు మంచి పంటలు పండియాలి బాగుపడాలి ఆ ప్రేమతోనే ఇప్పుడు యాసంగి కూడా రైతు బంధు ఇస్తామని చెప్తున్నాం నేను ఎల్లుండి ధర్నా తర్వాత స్పష్టంగా ఏం చేయాలో కర్తవ్యం కూడా చెప్తాం ఆ ప్రకారం ముందుకు పోవాలని చెప్పి రైతులకు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు నేనేమంటున్నానంటే వాళ్ళు రాష్ట్రానికో నీతి పూటకో మాట మంత్రులు వేయడితే ఒక మాట ముఖ్యమంత్రి వేయడితే ఇంకో మాట ఈ అడవుల వ్యవహారం ఉన్నది దాని మీద నేను ఏమన్నా అంటే నేను ఫస్ట్ టైం ఆయన నైట్లో కలిసిన ఈవినింగ్ టైం ఇచ్చిండు కలిసిన ఆయన ఇంటికాడ మంచిది మాట్లాడదాం రండి చూద్దాం పోమని నార్మల్గా నేను చెప్పిన కాదండి నేను ఇదే పనిగా వచ్చిన దయచేసి నేను మూడు రోజులు అన్నా ఉంటా అధికారులను పిలవండి మాట్లాడదాం స్పష్టత వస్తుందని చెప్పిన నెక్స్ట్ డే నేను చెప్పిన మీరు ఒక సంవత్సరానికి మా తెలంగాణ నుంచి ఎన్ని వడ్లు కొంటారు ఎంత బియ్యం కొంటారు మా టార్గెట్ ఇయ్యండి దాని ప్రకారం మేము రైతులకు చెప్పుకుంటాం ఎందుకంటే వాళ్ళు పంట మార్పిడి చేయండి అని ఉత్తరాలు రాస్తారు ఇన్సెంటివ్స్ ఇవ్వండి అని ఉత్తరాలు రాస్తారు మళ్ళీ తప్పించుకుంటారు పంట మార్పిడి చేయమనేమో కేంద్రం ఉత్తరాలు రాస్తుంది ఎఫ్సిఐ తీసుకుంటామంటది కేంద్రం తీసుకోనంటది పెద్ద కన్ఫ్యూజన్ ఉంది ఈ కన్ఫ్యూజన్ మంచిది కాదు మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు వేరే రైతులకు మంచిది కాదు కాబట్టి దీన్ని దూరం చేయమని మేము స్పష్టంగా అడిగినాం వారు నాకు మంత్రి గారు నాకు చెప్పింది ఏంటంటే జీఓఎం లో పెట్టి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీలో పెట్టి తేల్చి మీకు వారం లోపల తెలియజేస్తాను 50 రోజులు గడిచిపోయింది ఈ లోపల ఇక్కడ కొత్త డ్రామా మొదలుపెట్టింది అది పనికిమాలిన తేలిపోయింది ఇప్పుడు తప్పించుకొని పోయింది ఇప్పుడు అది ఇచ్చిపెట్టినరు యాసంగిలో వరి వేయండి దాని మీద ఉన్నదా రాష్ట్ర బీజేపీ లేదా స్టేట్ క్వశ్చన్ మేము అర్థం కాని భాషలు అడగలేం కదా సింపుల్ అది చెప్పిన తర్వాత వేరే విషయం మాట్లాడుతుంది మీకు నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే రైతుల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ అది చెప్పు యాసంగిలో వరివేయమనేది పిలిపించినావో దాని మీద ఉన్నవా లేవా స్టేట్ క్వశ్చన్ మేమేం కన్ఫ్యూజన్ పెడతలేము లెటర్ రాస్తాం కలిసిన మాట్లాడిన మస్తుగా జరిగింది మొన్న ఢిల్లీ పోయి మూడు రోజులు ఐదు రోజులు అందుకే ఉన్నాం కదా కాబట్టి ఇప్పుడు లెటర్ రాస్తాం పంపిస్తాం వారి కార్యాలయానికి పంపిస్తాం రసీదు కూడా తీసుకుంటాం ఇప్పుడు మేము మాట్లాడే తెలియదు అనండి నాకు అర్థం కాదు మీరు రాయలేదా పొద్దున పేపర్లు రాదా ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా రాదా గంట లోపల ప్రధానమంత్రి టేబుల్ మీద పోతుంది మంత్రి గారి టేబుల్ మీద పోతుంది దాని మీద రియాక్ట్ కావాలా డెమోక్రసీలో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి 100 పైచిలకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మొత్తం ధర్నా కూర్చున్న తర్వాత మేము స్పందించము ప్రజలు నిర్ణయిస్తారు ఒక్కరండి నేనేమంటున్నానంటే కోర్స్ ఆఫ్ యాక్షన్ కదా భారతీయ జనతా పార్టీ ద్వంద్వ ప్రమాణాలు కాకుండా కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి కాకుండా స్పష్టంగా మీ రాష్ట్రం నుంచి ఎంత తీసుకుంటామనే టార్గెట్ చెప్పేదాకా కేంద్ర ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటాము అన్ని వేదికల మీద ఆల్ పాసిబుల్ ఎవెన్యూస్లో కొట్లాడుతూనే ఉంటాము